హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు ఆలేపి ఆయుర్వేదం వెంకటేష్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇదివరకు స్పెర్మ్ కౌంట్ గురించి కావచ్చు, వీర్యకణాలు పెరగడానికి కావచ్చు, సంభోగ శక్తి గురించి కావచ్చు, సంభోగ హెచ్చు గురించి కావచ్చు, సంతానం లేకుండా పోవడం వల్ల కావచ్చు, ఇవన్నిటి గురించి నేను చాలా చాలా వీడియోలు తీసినాను. ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్, అది మగలింగ చెక్క, మరి పుత్రజీవి, అదేవిధంగా షేపాకు, బంకడాకు, బంక జిగడి ఏర్లు, అవన్నిటితో పాటు ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, తాటి కలకండ, అశ్వగంధ, త్రిఫలా స్వర్ణంలో మనకు ఎక్కువగా నెల్లికాయ అంటాం, ఉసిరి, ఆ ఉసిరి తర్వాత పిప్పళ్ళు, అతిమధురం, త్రిజాతములు, అదేవిధంగా కరక్కాయ పొడి, అదేవిధంగా నేలతాడి గడ్డలు, అశ్వగంధేయాలు, దోలగొండ విత్తనాలు, ఇవన్నీ కూడా ఈ విధంగా పొడి చేసుకునేసి ఆల్రెడీ మనం వీటితో పాటు ముడి ఉద్దిపప్పు, పొట్టు ఊడగొట్టని ముడి ఉద్దిపప్పు, ఆ ముడి ఉద్దిపప్పుని కొద్దిగా మనం పొట్టు ఊడగొట్టిన ముడి ఉద్దిపప్పు తీసుకోవాలి. అది ఒక ఇనప పెనులో కొద్దిగా నెయ్యి పోసుకునేసి ఒక స్పూను, ఒక టేబుల్ స్పూన్ సైజు నెయ్యి పోసుకున్నామా, అందులో ఈ ముడి ఉద్దిపప్పు వేసినామా, బాగా దోరగా వేయించుకున్నామా. అది వేయించుకున్న తర్వాత అంటే వాసన ఏగేటప్పుడు మాడు వాసన వచ్చినట్టుగా ఉండాలి, నల్లగా మాడిపోకూడదు, నిండా లేతగా మాడకూడదు. ఒక రకంగా వేయించుకునేసి ఎండ బాగా తగిలే విధంగా ఎండ పెట్టుకునేసి ఒక పప్పు, ఒక ముడి ఉద్ది పప్పులలో ఒక గింజ నోట్లో వేసుకొని నవ్వులితే పరపరపరపరసి నలిగిపోవాలి. ఆ విధంగా అయిన తర్వాత పిండి కొట్టుకొని మీరు మిక్సీలో వేసుకుంటారో, అంగడికి ఎత్తుకొని పోయి మిషన్లో ఆడించుకుంటారో, మీ ఇష్టం. అది పిండి తీసుకునేసి ఆ పిండిని అదేవిధంగా అడవిలో దొరికే అడవి నేల గుమ్మడి దుంప ఇవన్నీ కలిసి ఈ విధంగా కలంలో వేసి దంచి పొడి చేసుకునేసి, నేను ఇప్పుడే దంచి పొడి చేసినాను. ఇది కలము. ఇటువంటి కలంలో బాగా దంచి పొడి చేసుకునేసి మీ దగ్గర వస్త్రగాలితం అంటే లే పలసంగా ఉండే గుడ్డని ఆ గుడ్డలో వేసి మూటగట్టి ఎలా వత్తడం, ఎలా అంటే రాళ్ళ దువ్వలాగా అలా కాకపోతే ఈ విధంగా ఒక పిండి జల్లెడ తీసుకునేసి నున్నగా జల్లి పెట్టుకునేసి దాన్ని జాగ్రత్తగా గాజు బాటల్లో భద్రపరచుకునేసి అలా గాజు బాటల్లో భద్రపరుచుకున్న దాన్ని ప్రతిరోజు ఉదయం కాగబెట్టిన పాలు, మనకు చాలామంది అడుగుతూ ఉంటారు ఆవు పాలే దొరకదు మాకు ప్యాకెట్ పాలే, ప్యాకెట్లు కాకుండా ఇంకెక్కడ ఆవు కడగబోయి మనం పిండి కొని తాగబోతున్నాం అందురా. ప్యాకెట్లలో దొరికే పాలు అందరూ దొరికేది, ఆ పాలలో కూడా ఆవు పాలు, గేదె బొమ్మ, ఆవు బొమ్మ అనేది చూసుకోండి. ఆవు పాలు తీసుకునేసి ఆవు పాలు అయితేనే ఇటువంటి ఔషధానికి శక్తి ఇస్తుంది. తీసుకునేసి దాన్ని జాగ్రత్తగా అంత గ్లాసు, ఒక గ్లాసు పాలు కాగబెట్టుకున్నామా, అందులో ఇది ఒకే ఒక స్పూను. ఒక స్పూన్ అంటే అంత వస్తుంది, ఒక స్పూన్ అంటే అంతేసుకోండి. ఒక స్పూన్ వేసుకునేసి పాలలో వేసినామా, బాగా కలిపినామా, దీంట్లో కండ చక్కెర, అదేవిధంగా మనకు
తాటి కలకండ ఇవన్నీ కలుపుకుంటాం కాబట్టి బాగా కలిపిన తర్వాత తాగేసి మీ పని మీరు చూసుకోవచ్చు. ఉదయం పూట గ్లాసులు, రాత్రిపూట గ్లాసులు ఆ విధంగా తాగడం ద్వారా ఆ విధంగా వాడేటప్పుడు వేడి చేసేటివి మన శరీరానికి వేడి కలిగించే ఆహారం పచ్చిమిరపకాయ, పచ్చి చేపలు, ఎండి చేపలు, చికెను ఇవి తినకుండా మేక మాంసం తినండి, ఆకుకూరలు తినండి, పప్పు కూరలు తినండి. వారానికి రెండు రోజులైనా రాగి సంగట ముద్దలు తీసుకొని తినాలి. రాగి సంగటి తింటే మనకు మన శరీరం ఉక్కులాగా తయారవుతుంది, ఉక్కులాగా తయారవుతుంది. ఆ విధంగా రాగి సంగట ముద్దలు అనేటివి వారానికి రెండు రోజులని చేసుకోండి. ముద్దపప్పు చేసుకోండి, మటన్ చేసుకునేసి ఆ సంగట ముద్దలతో అద్దుకుని తినండి. ఆ మధ్యాహ్నం వేరు సంగటి తింటేనే మనకు బలం అనేది వస్తుంది. ఈ విధంగా ధాతు పుష్టి, దేహదారుఢ్యం, ఆకలి పెరగడం, తిన్నది తిన్నట్టుగా అరగిపోవడం, తర్వాత సంభోగ శక్తి, సంభోగేచ్ఛ, సంభోగేచ్ఛ అంటే ఎక్కువ సమయం సంభోగ శక్తిలో పాల్గొనడం, అదేవిధంగా వీర్య వృద్ధి, వీర్య పుష్టి, నా పంచుకొడకైనా కానీ ఇది ఈ విధంగా ఔషధం చేసుకుని వాడినట్టయితే దాదాపు మూడు నెలలు వాడాలి. ఒక నెల వాడేసి నాకు రాలే శక్తి అంటే కష్టం అది. ఇది ఆయుర్వేదిక ఔషధాలంతా నెమ్మదిగా పనిచేస్తాయి, పని చేయకుండా పోవు. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి, ఆయుర్వేదిక ఔషధాలు అన్నటివి నెమ్మదిగా పనిచేస్తాయి. అట సర్రని పని చేసేటుకుంటే చిన్న బిడ్డ పుట్టి నుంచి మనం ఈ వయసు వరకు ఇంత పెద్ద ఆకారం, ఆకుకూరలు, ఆకులు తిని తిన్న మాంసకృతులు ప్రతి ఒక్కటి కూడా చికెన్ కానీ మటన్ కానీ మనం ఆకులు తిని అవి పెరిగిందని మనం తింటున్నాం. మనం కూడా పప్పు ఆకు, సిర్రాకు, తోటాకు, మునగాకు, ఆ పనగంటాకు అవి ఇవి తింటాం. అంత పనగంటాగా తినేస్తే మనిషి వంద అడుగులు పది అడుగులు పెరిగిపోతారు అనుకుంటే ఒక రోజులు పెరిగి పూడిస్తే మనకేమున్నది. ఇవంతా నెమ్మదిగా పనిచేస్తాయి. నెమ్మదిగా పనిచేసినా కానీ ఆ ప్రాబ్లం, ఆ సమస్య జీవితంలో రాకుండా చేస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మూడు నెలలు వాడితేసారు ఇవిడే కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.